నమస్కారం ఈరోజు మనకి ప్రముఖ థెరపిస్ట్ లెక్చరర్ యోగా ట్రైనర్ శ్రీ ఆచార్య శశికాంత్ శర్మ గారు మనతో ఉన్నారు ఈరోజు మనం నీ పెయింట్స్ గురించి వారిని అడిగి తెలుసుకుందాం ఎలాంటి వాళ్ళకు వస్తాయి ఎలాంటి నియమాలు మనం పాటించాలి అనేది తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అండి అసలు నీ పెయింట్స్ అనేది ఏ ఏజ్లో వస్తుంటాయి ఎలాంటి వాళ్ళకు వస్తుంటాయి ఎలాంటి నియమాలు కానీ మనం పాటించాలి ముందుగా ప్రపంచంగా వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా నమస్కారం అండి నేను మీ ఆచార్య శశికాంత్ శర్మ మోకాళ్ళ నొప్పులు ఈ మధ్య కాలంలో మనం సహజంగా చూస్తున్నటువంటి సమస్యలు ఫార్టీ ప్లస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదో రకమైనటువంటి మోకాళ్ళు చప్పుడు రావడమో లేదు మోకాళ్ళ నొప్పులో లేదు నడిచేటప్పుడు సౌండ్స్ రావడమో ఇట్లాంటి సమస్యలతో బాధపడుతున్నారు దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మోకాళ్ళ నొప్పులకు ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మజిల్స్ అంటే కండరాలు వీక్ కావడం కండరాలు ఎందుకు వీక్ అవుతున్నాయి అంటే మనము కండరాలకు సంబంధించినటువంటి ఎట్లాంటి ఎక్సర్సైజు మూమెంట్స్ చేయకపోవడం ఎందుకంటే ఎక్కువగా కూర్చోవడము కూర్చోవడము పడుకోవడము కూర్చోవడం పడుకోవడమే అవుతుంది కాబట్టి కండరాల మూమెంట్ కరెక్ట్గా అంటే మనకు ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు బాడీలో ఏ సమస్య ఉన్నా అది బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ తర్వాత జాయింట్ రిలేటెడ్ ఇష్యూస్ మీకు ఏమున్నా దానికి మూలమైనటువంటి కారణం ఏంటంటే జాయింట్లలో తప్పలేదు ఎందుకంటే బోన్ స్ట్రక్చర్ను కరెక్ట్గా ఉంచేది మజిల్స్ అనమాట కాబట్టి మజిల్స్ వెయిట్ను కరెక్ట్గా తీసుకున్నప్పుడు బోన్స్ మీద ఎఫెక్ట్ అనేది రాదు మజిల్స్ వీక్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ బోన్ స్ట్రక్చర్ మీద ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటుంది కాబట్టి ఆ మజిల్ వీక్ కావడానికి కారణం ఏంటంటే మనం ఎలాంటి యోగా ప్రక్రియలు సూక్ష్మ వ్యాయామాలు చేయకుండా ఉండడం కాబట్టి ఎవరైతే చేయకుండా ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఒక వయసు వచ్చేసరికి మోకాళ్ళ నొప్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది సహజమైనటువంటి విధానం ఏంటంటే మనకు వంద సంవత్సరాలు వచ్చినా కూడా ఇలాంటి నొప్పులు లేకుండా హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేసేటువంటి అవకాశం ఆ భగవంతుడు మనకి ఇచ్చినాడు మనకే కాదు అన్ని జంతువులకు కూడా ఇచ్చినాడు కానీ మనిషికి మాత్రం ఏంటంటే ఏదో ఒక రస రకాల ఏదో ఒక రకమైనటువంటి సమస్య అనేది వస్తుంది దీంట్లో ఆహారపరంగా చూసుకుంటే ఏంటంటే కాల్షియం డిఫిషియన్సీ తర్వాత విటమిన్ డి డిఫిషియన్సీ ద్వారా కూడా ఈ సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీంట్లో ఆహారపరంగా నేను ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే ఎవరైతే ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారో వాళ్ళు నువ్వుల నూనె చెక్కగా అనగబట్టినటువంటి నువ్వుల నూనెను మీ వంటల్లో ఒక రెండు నుంచి మూడు నెలలు రెగ్యులర్గా వాడుకున్నట్టు అయితే వంటలలో హండ్రెడ్ పర్సెంట్ మీకు కాళ్ళల్లో వచ్చేటువంటి చప్పుళ్ళు తర్వాత మోకాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు ఆటోమేటిక్గా రిలీఫ్ అయిపోతాయి ఒకటి రెండవది ఏంటంటే సూర్యరశ్మిలో ఉండడం ఉదయం పూట ఒక అరగంట సూర్యరశ్మిలో ఉండేటువంటి అలవాటు మనం చేసుకున్నట్టు అయితే విటమిన్ డి డిఫిషియన్సీ రాకుండా ఉంటుంది ఎందుకంటే ఎక్కువగా ఇప్పుడు మనం చెక్ చేస్తున్నట్టు చాలా చాలామందిలో విటమిన్ డి డిఫిషియన్సీ మనం చూస్తున్నాం ఎందుకంటే విటమిన్ డి డిఫిషియన్సీ ఉండడం ద్వారా కాల్షియం రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి అది వచ్చాయంటే ఆటోమేటిక్గా బోన్ సిస్టమ్ అంతా కూడా మనకు డ్యామేజ్ అవుతుంది అట్లాగే ఈ మోకాళ్ళ నొప్పులకు ఎట్లాంటి థెరపీస్ మనకు అందుబాటులో ఉన్నాయి దీంట్లో రెండు రకాలు ఒకటి మనకు మనంగా చేసుకునేవి రెండవది థెరపిస్ట్ ద్వారా చేసుకునేవి మనకు మనంగా చేసుకునేవి ఏంటంటే అక్యూట్ ప్రాబ్లమ్స్ అంటే ఈ మధ్యలో నొప్పులు మొదలైనాయి అనుకున్నప్పుడు ఏంటంటే మనకు మనం చేసుకోవచ్చు బట్ కొన్ని సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందిగా ఉంది ప్రాబ్లం చాలా క్రానిక్గా ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఒక గైడెన్స్లో వెళ్ళాలి కాబట్టి దీనికి ఏంటంటే మనకు మనకు మనంగా చేసుకోవడానికి సుజోక్ థెరపీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా దీని గురించి మనం తెలుసుకున్నాము దీంట్లో నొప్పులు పులినట్టుంటే వాళ్ళు ఏం చేసుకోవాలంటే సుజోక్ థెరపీ ప్రకారంగా మనకు ఈ మిడిల్ ఫింగర్ మిడిల్ జాయింట్ మోకాళ్లను రిప్రజెంట్ చేస్తుంది అనమాట కాబట్టి ఆ మోకాలకు సంబంధించినటువంటి శక్తి కేంద్రాలు ఆక్యుప్రెషర్ పాయింట్స్ మనకు ఈ ఏరియాలో ఉంటాయి కాబట్టి మీకు ఏ సైడ్ మోకాలు నొప్పి ఎక్కువగా ఉందో ఆ సైడ్ చేతిలో మిడిల్ ఫింగర్లో మిడిల్ జాయింట్ని చెక్ చేయాలి ఇది చెక్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇట్లాంటి పరికరం ఉంటుంది ఇది లేకుంటే మీరు ఏంటంటే మన ఇంట్లో ఉన్నటువంటి అగ్గి పిల్లను కానీ తర్వాత ఇయర్ బట్ను కానీ వాడచ్చు నెమ్మదిగా ప్రెస్ చేసి చూసుకుంటే ఎక్కువగా ఉన్నటువంటి పాయింట్ అనేది మీకు వస్తుంది ఈ ఎక్కువగా ఉన్నటువంటి పాయింట్ మీరు ఎక్కడ గుర్తిస్తే మీకు ఎక్కడ వస్తే అక్కడ కలర్తో ఈ విధంగా మార్క్ చేసుకోండి నేను ఒక చేతిలో చూపిస్తున్నాను మీరు రెండు వేళ్లల్లో కూడా చేసుకోండి ఈ విధంగానే ప్రెస్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే నొప్పి ఎక్కువగా ఉన్న పాయింట్ వచ్చిందో కొందరిలో ఒకటి రావచ్చు కొందరిలో రెండు రావచ్చు అంటే ఈ ఏరియాలో కూడా పాయింట్ రావచ్చు ఇక్కడ కూడా రావచ్చు లేదు ఈ పక్క రావచ్చు ఈ పక్క రావచ్చు ఎందుకంటే అందరి మోకాల నొప్పి ఒకటి కాదు కొంతమందికి ఫ్రంట్ సైడ్ ఉంటుంది కొంతమందికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది కొంతమంది రైట్ సైడ్ ఉంటుంది కొంతమందికి వెనక దిక్కు ఎక్కువగా నొప్పి ఉంటుంటుంది కాబట్టి ఎక్కడ అనేది కరెక్ట్గా మీరు ఐడెంటిఫై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టర్ తీసుకోవాలి ప్లాస్టర్కు ఒక పెసర గింజను తీసుకోండి మన ఇంట్లో ఉన్నటువంటిది దానికి దాని యొక్క నామాన్ని ఈ పాయింట్ మీద వచ్చే విధంగా ఈ ప్లాస్టర్ కతికించి ప్లాస్టర్ని ఈ విధంగా పెట్టేసేయాలి ఈ విధంగా పెట్టిన తర్వాత అరగంటకు ఒకసారి ఈ పాయింట్ని మీరు ప్రెస్ చేసుకోవాలి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఒక ఆరు గంటలు ఈ పాయింట్ నుంచుకోవాలి అంటే రెండు చేతులల్లో పెట్టేసుకోండి మీరు పెట్టేసుకొని తీసి మళ్ళీ డస్ట్బిన్లో వేసేయండి తర్వాత ఒకరోజు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ రెండో రోజు సేమ్ పాయింట్లో ఈ ప్రెషర్ పాయింట్ అనేది మీరు అప్లై చేస్తూ ఉండండి ఈ విధంగా చేయడం ద్వారా మీకు ఆటోమేటిక్గా మోకాలు నొప్పిలో మంచి రిలీఫ్ అనేది ఉంటుంది దీంతో పాటు నేను చెప్పినటువంటి యోగాసనాలు మీకు దగ్గరగా ఎవరైనా యోగా గురువు ఉండుంటే వారి ద్వారా ఎట్లాంటి సూక్ష్మ వ్యాయామాలు ఈ మోకాలకు సంబంధించి చేసుకోవాలో తెలుసుకొని నేర్చుకోండి నేర్చుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి ఇంకొకటి ఏంటంటే నడుముకు సంబంధించిన సమస్యలు ఉన్నటువంటి వాళ్లకు ఈ మోకాల నొప్పులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే శాక్రమ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఎస్ఐ జాయింట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఉన్నప్పుడు కూడా మీకు మోకాలు నొప్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి నడుముకు సంబంధించిన ఎక్సర్సైజెస్ కూడా మీరు రెగ్యులర్గా చేసుకోండి దీని తర్వాత ఈ మోకాళ్ళ నొప్పులకు ఇంకో రకంగా మీరు ఏ విధంగా చేసుకోవచ్చు అంటే ట్విస్ట్ థెరపీ అనేది మనకుంది ఈ ట్విస్ట్ థెరపీ ఏంటంటే మీరు ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నటువంటి దీన్ని ఈ విధంగా పట్టుకోండి పట్టుకున్న తర్వాత నెమ్మదిగా దీన్ని లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ చేయండి ఫింగర్ను లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ చేయడం అంటే ఈ విధంగా ట్విస్ట్ చేయాలి ఈ జాయింట్ను ట్విస్ట్ చేసినప్పుడు మీకు ఈ లెఫ్ట్ మోకాల్లో పెయిన్ రిలీఫ్ అయిందా లేదా చెక్ చేసుకోండి దీని తర్వాత దీన్ని రైట్ సైడ్ ట్విస్ట్ చేయండి రైట్ సైడ్ ట్విస్ట్ చేయండి మళ్ళీ ఒకసారి పె నొప్పి చెక్ చేసుకోండి మీకు ఏ సైడ్ ట్విస్ట్ చేయడం ద్వారా పెయిన్ రిలీఫ్ అవుతుందో గమనించండి గమనించిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఆ సైడ్ ట్విస్ట్ చేసి ఉంచండి ఉంచిన తర్వాత స్మైల్తో మీరు బ్రీతిన్ బ్రీత్ అవుట్లు ఒక ఐదు సార్లు చేయండి ఎందుకంటే ఇది ఉజ్జాయి బ్రీతింగ్ చేస్తే ఇంకా చాలా వండర్ఫుల్గా ఉంటుంది మీకు తెలిస్తే కాబట్టి స్మైల్తోని ముక్కుతో నిండారుగా శ్వాస తీసుకుంటాము వదులుతాము తీసుకుంటాము వదులుతాము ఈ విధంగా ఒక ఫైవ్ టైమ్స్ చేసిన తర్వాత దీన్ని వదిలేయండి ఈ విధంగా ఉదయము ఒక ఐదు సార్లు అంటే ఇరవై ఐదు బ్రీతులు తీసుకోండి సాయంత్రం ఒక ఐదు సార్లు రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేస్తున్నట్టు అవుతే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు మోకాలు నొప్పి లోపల చాలా మంచి రిలీఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఈ మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి మోకాళ్ళ నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఆహార నియమాలలో ముఖ్యంగా కాల్షియం ఉన్నటువంటి ఆకుకూరలు కూరగాయలు తర్వాత పండ్లు రెగ్యులర్గా తీసుకునేటువంటి ప్రయత్నం అనేది చేయాలండి ఇంకా ఇవి కార్బోహైడ్రేట్స్ దుంపలు ఇవి తీసుకోకూడదు అంటారు అది నిజమైన అంతే కదండి ఎందుకంటే కాల్షియం పుష్కలంగా ఉన్నటువంటి సహజమైన ఆహారాన్ని తీసుకోండి ఎందుకంటే కాల్షియం ట్యాబ్లెట్లు వేసుకోవడం ద్వారా ఫ్యూచర్లో చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఎందుకంటే కిడ్నీలో స్టోన్స్ ఫార్మేషన్ తర్వాత అదే స్టోన్ ఒకవేళ హార్ట్ రీజియన్లో అవుతే రకరకాల సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది అదే మనకు గాల్ బ్లాడర్లో ఫామ్ అవుతే గాల్ స్టోన్గా ఫామ్ అవుతుంది కాబట్టి రకరకాల సమస్యలు దాని ద్వారా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి న్యాచురల్గా వచ్చేటువంటి ఆకురల్లో కూరగాయల్లో ఉన్నటువంటి కాల్షియంను మీరు రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయాలి ఇది ఈరోజు మనం నీ పెయిన్స్ గురించి తెలుసుకున్నాం తర్వాత ఎపిసోడ్లో మనం బ్యాక్ పెయిన్ గురించి మరియు రకరకాల పెయిన్స్ గురించి తెలుసుకుందాం నమస్కారం